తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో 6R చట్టాన్ని ఆమోదం తెలపబోతున్నారు. రైతు కులగణన సర్వేపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక మరోవైపు మంత్రివర్గ విస్తరణ కూడా ఉండవచ్చని టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్ర ఫలితాల తరువాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం అయితే ఉంది. డిసెంబర్ 7 రేవంత్ సర్కారుకు 7 పూర్తవుతుంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గీయులు చర్చ సాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం దృష్టి సారించింది. దానికి సంబంధించిన కసరత్తులను కూడా చేస్తోంది ప్రభుత్వం. ఎన్నికలకు వెళ్లక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ చెప్పండి, ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో అసలు వేటి గురించి చర్చించే అవకాశం ఉందనుకోవచ్చు, ఎటువంటి జియోస్ పాస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు, అసలు అప్డేట్స్ ఏంటి? డిసెంబర్ 9 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు అయితే తెలుస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనకు సంబంధించి ఇప్పటికే 82% కులగణన పూర్తయింది. కులగణనకు సంబంధించి కూడా, సర్వేకి సంబంధించి కూడా అసెంబ్లీ చర్చల్లో భాగంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా గతంలో ఏదైతే ధరణికి సంబంధించి, ధరణి పోర్టల్కి సంబంధించి అనేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఒకసారి కనుక అంటే ధరణి రికార్డులో కనుక అంటే భూమి పైన హక్కుదారు అయినా సరే ధరణిలో లేకపోతే మాత్రం హక్కును మొత్తం కూడా కోల్పోయే పరిస్థితి ఉంది. సో ఈ ధరణి స్థానంలో కూడా భూమాత పోర్టల్ తీసుకొస్తామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ అయితే ముందు నుంచి చెప్తుంది. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ సమావేశాల్లో 6R చట్టం, 6R 2024 చట్టాన్ని ముసాయిదా బిల్ అయితే గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఈసారి 6R చట్టాన్ని అయితే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించే విధంగా అయితే ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఏదైతే డిక్లరేషన్ ఉందో డిక్లరేషన్ అమలు చేయాలంటూ కూడా ప్రభుత్వం భావించి ఖచ్చితంగా వాళ్లకు అవకాశాలు 42% రిజర్వేషన్ కల్పించి బీసీలందరికీ కూడా అవకాశం కల్పించాలని భావిస్తుంది. ఇప్పటికే సర్వే ఈ నెల 30 అయితే సర్వే పూర్తయింది. ఈ సర్వేను బేస్ చేసుకొని ఇప్పటికే బీసీ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అవకాశాలు కల్పించి దీనిపైన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టే అవకాశం కూడా ఉంది. చర్చ అనంతరం తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ఎన్నికలకు వెళ్లే ముందే ఆసరా పెన్షన్లు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు ఆసరా పెన్షన్, రైతు భరోసా, రైతులు ఎప్పటి నుంచో రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. వారికి ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వాలి. అయితే ఇప్పటికే రైతు రుణమాఫీ చేయడం వల్ల కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంత ఆలస్యం జరిగింది. అట్లాంటి ఆలస్యం జరగకుండా ప్రభుత్వం ఖచ్చితంగా అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలాంటి లోపాలు జరగకుండా కూడా రైతు భరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే దీనిపైన కమిటీ కూడా, మంత్రివర్గ కమిటీ కూడా వేశారు. కమిటీ కూడా రైతు భరోసాకు సంబంధించి వివిధ జిల్లాలు పర్యటించి రైతుల నుంచి కూడా ఏ విధంగా రైతు భరోసా అమలు చేస్తే బాగుంటుందంటూ కూడా రైతు నుంచి అయితే అభిప్రాయం తీసుకున్నది. హరికృష్ణ, అసెంబ్లీలో ఇప్పుడు ఏ బిల్స్ గురించి ఇటు చర్చకు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ప్రెషన్ ప్రధానంగా 6R చట్టానికి సంబంధించి ఎక్కువగా అంటే చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధరణి వల్ల చాలా మంది రైతులు తమ భూమిని కోల్పోయిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం ఇంత గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా ధరణి పైన పోరాటం కూడా అనేక మార్లు చేశారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క 6R చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దీనిపైన కమిటీ వేసింది. కమిటీ కూడా ఫైనల్ రిపోర్ట్ అయితే ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి ప్రధానంగా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో 6R చట్టాన్ని అయితే 6R చట్టాన్ని ఆమోదించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకొకటి హైడ్రాకు సంబంధించి కూడా ఇప్పటికే అటు
అటు గవర్నర్ నుంచి బిల్లు కూడా పాస్ చేసుకుని హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మూసి ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం హైదరాబాద్ అదే నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఆ ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని అందించాలని ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సో ఆ విధంగానే మూసి ప్రక్షాళనకు సంబంధించి కూడా ఆ చర్చకు అయితే దానికి సంబంధించిన చర్చ అయితే అసెంబ్లీకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రసన్న. డిసెంబర్ 7 రేవంత్ సర్కార్ కు ఇటు ఏడాది పూర్తవుతోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు కాంగ్రెస్ లో కంప్లీట్ గా కూడా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే నడుస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? అసలు జరిగితే ఎప్పటిలోపు అవుతుంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఖచ్చితంగా మంత్రివర్గ విస్తీర్ణ జరగాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభుత్వం కొన్ని రోజులుగా చెప్తూనే వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 7 రేవంత్ సర్కారు ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి ఈలోపే మంత్రివర్గ విస్తీర్ణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా ఈలోపు పూర్తవుతాయి. సో దానిలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలు ఉండన్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ కొంత లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కంటే ముందే అంటే డిసెంబర్ 7 ముందే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తీర్ణంలో ఎవరికి ఏ వర్గం వారికి పెద్దపీట వేయాలనేది కూడా ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కొంతమంది ఆశావహులు కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో అసలు మంత్రులు లేరు కాబట్టి సో ఆయా జిల్లాల ప్రాధాన్యతగా తీసుకొని ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ ఆ విధంగా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలు మనకి ఈ నెల 14 ప్రజాపాలన విజయోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 9 మనకి ప్రజాపాలన విజయోత్సవాలు ముగుస్తున్నాయి. సో డిసెంబర్ 9 కూడా సచివాలయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గ్రహాస్కరణ కూడా ఉంటుంది. సో తెలంగాణ తల్లి గ్రహాస్కరణ ఓపెనింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ఓపెనింగ్ కాబోతుంది. అదే రోజు రాత్రి కూడా మనకి ఇటు నెక్లెస్ రోడ్డు ట్యాంక్ బండ్ చుట్టుపక్కల లేజర్ షో వంటి కార్యక్రమాలు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అంటే డిసెంబర్ 14 ప్రారంభమైనటువంటి ఈ ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 9 ముగుస్తున్నాయి కాబట్టి మొత్తం మనకి 26 పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇక నుంచి తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనే అంశాలపైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ప్రజాప్రతినిధులకి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో అంత అదే విధంగా పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నారు. 6 గ్యారెంటీలు అమలైంది. అదేవిధంగా ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశం ఏంటండి, ఇలా వరుసగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక మనకి డిసెంబర్ 7, 8, 9 తేదీలలో హైదరాబాద్ మొత్తం చుట్టూ కూడా మనకి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, సచివాలయం, సాంస్కృతిక శాఖ, లేబర్స్ వంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక అదేవిధంగా మనకి ఈ నెల 25 కూడా ప్రజా విజయోత్సవ సభ ఒకటి కరీంనగర్ లేదా మనకి పెద్దపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ చివరిగా ప్రజాపాలన విజయోత్సవ సభ 30 ఉంటుంది, ఆ 30 మహబూబ్ నగర్లో సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ 2 సభలకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు వరంగల్లో ముగిసింది, అదే నిన్న ఏమలవాడలో కూడా ముగిసింది కాబట్టి సో ఈ నెల 25 కరీంనగర్ లేదా పెద్దపల్లిలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే రోజు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ కూడా అక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక రచిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 30 మహబూబ్ నగర్లో కూడా ప్రభుత్వ ప్రజాపాలన నియోజకవర్గ సభ ఏర్పాటు చేసినప్పుడు సీఎం చేతుల మీదుగా పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఒకవైపు డిసెంబర్ 7 కంటే ముందే మనకి అంటే ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉంటుందా లేకపోతే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉంటుందన్నది కూడా
మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తర్వాత ఇక విజయోత్సవ సభలు మాత్రం అయితే కంటిన్యూగా ఇలానే కొనసాగాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి డిసెంబర్ 9 మనకి ఆ రోజు తెలంగాణ తల్లి గ్రహాస్కరణ పెద్ద ఎత్తున అంటే 100,000 మందితోటి ప్రజలు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలి అది హైదరాబాద్ రానున్నారు. సో వారందరి సమక్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి గ్రహాస్కరణ ఏర్పాటు ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైత్రు.